పాకిస్తాన్ ను ఓడించాలంటే టీమిండియా పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు నెంబర్ ఎయిట్ లోను బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు కాగా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేకపోయింది పాక్ పేసర్లు షాహీన్ అఫ్రీది నసీం షా హారిస్ రవూఫ్ విజృంభణతో రెండు వందల అరవై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది అయితే భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరపివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది ఈ నేపథ్యంలో నేపాల్పై గెలుపొందిన టీమిండియా పాకిస్తాన్ సూపర్ ఫోర్లో ఆదివారం మరోసారి పోటీ పడనున్నాయి కాగా లోయ రౌండర్లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేసర్ ఆల్రౌండర్ చార్దూల్ ఠాకూర్ ను రెండు మ్యాచ్ల్లోనూ తుది జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్ ఇందులో భాగంగా పాక్తో మ్యాచ్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది అయితే అతన్ని కాదని షార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు ఇక నేపాల్తో మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా అతడు ఏడు ఓవర్ల బౌలింగ్లో నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఎకానమీతో ఒక వికెట్ తీశాడు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ పాకిస్తాన్తో తదుపరి మ్యాచ్లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు పాక్ ను ఓడించాలంటే ఖచ్చితంగా మంచి ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండాలి అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు తుది జట్టులో ఖచ్చితంగా బూమ్రా సిరాజులతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు